హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఈరోజు ఈ యొక్క వీడియోలో రాబోయే అప్కమింగ్ స్మార్ట్ ఫోన్ iQOO 13 ఏదైతే ఉందో దీని యొక్క ఎక్స్పెక్టెడ్ స్పెసిఫికేషన్స్ అయితే చెప్తాను. ఇదే ఖచ్చితంగా వస్తాయని లేదు, కాకపోతే ఇవి మనకు మ్యాక్సిమం ఒక 80% వరకు ఇదే స్పెసిఫికేషన్స్తో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరి ఈ యొక్క మొబైల్ ఎలా ఉండబోతుంది, ఇది ఏ మొబైల్ని బీట్ చేయబోతుంది అనేది ఈరోజు ఈ యొక్క వీడియోలో మనం క్లారిటీగా అయితే తెలుసుకుందాం. బై ద వే, నా పేరు నాసర్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ, లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా మనం దీని యొక్క డిజైన్ వీటి చెల్లిపోతే, డిజైన్ మనకు ఏమీ పెద్దగా రివీల్ అయితే కాలేదు, కాకపోతే కొన్ని సజెషన్స్ అయితే ఇస్తాను ఈ రకంగా ఈ యొక్క మొబైల్ అయితే రాబోతుంది. అండ్ దీని యొక్క ఎక్స్పెక్టెడ్ స్పెసిఫికేషన్ చెల్లిపోతే ఫస్ట్గా హైలైట్ దీని యొక్క ప్రాసెసర్, ఎందుకంటే ఈ యొక్క మొబైల్ మీకు స్నాప్డ్రాగన్ 8 Gen 4 లాంటి పవర్ఫుల్ చిప్సెట్తో ఈ యొక్క మొబైల్ అయితే రాబోతుంది. ఇది మనకు చాలా అంటే చాలా బీపొచ్చాయి అనమాట. iQOO పెట్టింది గేమింగ్ కోసము, ఎందుకంటే దీంట్లో గేమర్స్కి మాత్రం చాలా ఫెంటాస్టిక్గా ఈ యొక్క iQOO మొబైల్స్ ఉంటాయని మనకైతే ఇంకా ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో దీంట్లో మీరు ఎడిటింగ్ చేసినా సరే, మల్టీ టాస్కింగ్ చేసినా సరే, హై ఎండ్ గేమింగ్ అన్నా సరే, ఈ యొక్క మొబైల్ అయితే చెక్కు చెదరదు. కాకపోతే ఈ యొక్క మొబైల్ వచ్చేసి ముఖ్యంగా గేమర్స్ ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు ఫోకస్ చేయాల్సిన మొబైల్ అనమాట. అండ్ నెక్స్ట్ దీని యొక్క డిస్ప్లే విషయానికి పోతే 6.78 inch వచ్చిన 2K ఫ్లాట్ ఎల్డిపిఓ ఓఎల్ఈడి డిస్ప్లే, అలాగే మీకు అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఇచ్చారు. సో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అంటే మీరు జస్ట్ టచ్ చేసి వదిలినా సరే ఇమ్మీడియట్గా ఆ యొక్క మొబైల్ ఏదైతే ఉందో అన్లాక్ కావడం అయితే జరుగుతుంది. ఇది యొక్క మెయిన్ బెనిఫిట్. జనరల్గా ఇది మనకు శాంసంగ్ మొబైల్స్కి అయితే ఇచ్చేవారు అనమాట, కాకపోతే ఈసారి మనకు iQOO మొబైల్స్ కూడా మరొక ప్రత్యేకత ఇవ్వడం అనే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం దీని యొక్క కెమెరా విషయానికి పోతే, దీంట్లో మనకు మెయిన్ కెమెరా 50 MP, ఇది OV50H అనే సెన్సార్తో వస్తున్నట్టు మనకైతే తెలిసింది. ఇది జస్ట్ ఎక్స్పెక్టేషన్ మాత్రమే. తర్వాత మరొక 50 MP అల్ట్రావైడింగ్ లెన్స్ కోసం మరొక 50 MP సోనీ IMX82 సెన్సర్తో వచ్చే అవకాశం అయితే ఉంది. దీనికి 3x టెలిఫోటో లెన్స్ కూడా మనకైతే ఉంటుందన్నమాట. సో ఇది ఓవరాల్గా కెమెరా పరంగా మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది, ప్రాసెసర్ పరంగా కూడా ఈ యొక్క మొబైల్ చాలా అద్భుతంగా ఉంటుందని మనమైతే తెలుసుకోవచ్చు బేస్డ్ ఆన్ దీస్ ఎక్స్పెక్టెడ్ స్పెసిఫికేషన్స్. అండ్ నెక్స్ట్ దీని యొక్క బ్యాటరీ విషయానికి వస్తే, లిటరలీ దీంట్లో మీకు 6000 mAh బ్యాటరీ, 100 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్, 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ యొక్క మొబైల్ అయితే రానుంది. సో డెఫినెట్గా ఇది కూడా మనకు వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వాంటేజ్ కేటగిరీ కిందకే రావచ్చు అనమాట. అండ్ అలాగే మొబైల్ వచ్చేసి మీకు మెటల్ ఫ్రేమ్తో వస్తుంది. మరి ఐపీ రేటింగ్ విషయానికి వస్తే IP68 రేటింగ్తో వస్తుందో లేదో నాకు కూడా అంత ఖచ్చితంగా అయితే తెలీదు. మరి మీకు IP68 రేటింగ్ కావాలా లేదా అనేది ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది యొక్క iQOO 13 ఎక్స్పెక్టెడ్ స్పెసిఫికేషన్స్ గురించి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఎనీ హౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే గుడ్ అండ్ బై బై ఫర్ నౌ.